జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో పేషెంట్స్కు పళ్ళు పంపే కార్యక్రమం, అదేవిధంగా కొన్ని పిల్లల అనాథాశ్రమాలు కావచ్చు, వృద్ధాశ్రమాలలో కూడా పళ్ళు స్వీట్స్ పంపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడి ఇవన్నీ కూడా అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పక్షాన కావచ్చు, మండలాలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా శాసనసభ్యునిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఆసుపత్రికి వచ్చిన సందర్భంలో
మా మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రజలకు వీధ ప్రజలకు కావాల్సిన నిజమైన వైద్య సేవలు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో దొరుకుతున్నాయని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం మొన్న వచ్చిన కొన్ని స్టాటిస్టిక్స్ చూస్తే ఢిల్లీకి అతి దగ్గరలో ఉత్తరప్రదేశ్ ఎక్కడో అట్టడుగున ఉన్నది వైద్యం అందించే దాంట్లో కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం పేద ప్రజలకు వైద్యాలు సేవలు అందించే దాంట్లో మొదటి రెండో ర్యాంకులలో ఉన్నది రెండో ర్యాంకుల్లో మొదటి ర్యాంకుల్లో ఉన్నది అంటే ఇంత గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలు అందుతున్నాయి ముఖ్యంగా ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను మా చైర్మన్ గారు కౌన్సిలర్స్ ప్రజాప్రతినిధులు అధికారులు డాక్టర్లు కూడా నేను అనుకుంటా మా పాత్రికే మిత్రులు కూడా సంతోషపడ్డారు గర్వంగా ఉన్నారు ఎందుకంటే ఇలా చూస్తే ఎక్కడ కడెం ఎక్కడ ఇల్లంతకుంట లాగలమారి అటు జనారం ఖానాపూర్ కమర్పల్లి అంటే దాదాపు చుట్టుపక్కల 4-5 జిల్లాల నుంచి ధర్మారం మండలం నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వస్తూ ఉన్నారు పెద్దపల్లి జిల్లా వైద్య సేవలు మా డాక్టర్లు చాలా గొప్పగా అందిస్తున్నారు దాదాపు కొన్ని రెట్లు పేషెంట్స్కి ఇన్ పేషెంట్ కావచ్చు అవుట్ పేషెంట్ వైద్య సేవలు అందుతున్నాయి ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడే ఉన్న రక్త మల మూత్ర పరీక్షలు ఉచితంగా జరుగుతున్నాయి ఒకప్పుడు స్కానింగ్ అంటే ఉండేది కాదు రేడియాలజీ డాక్టర్ లేని పరిస్థితి ఇవాళ ప్రభుత్వ పరంగా వస్తూ దాంతోపాటుగా మాకున్న కొన్ని సత్సంబంధాలతోటి ముఖ్యంగా ప్రతిమ హాస్పిటల్ చైర్మన్ గారు కావచ్చు చెలమిడ హాస్పిటల్ చైర్మన్ గారు కావచ్చు వారు సహకరించి వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పంపుతున్నందుకు అంటే వివిధ డాక్టర్లు పంపుతున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు వారు వారి వెహికల్స్లో ఇక్కడ పంపితే మేము కొంత భోజన సదుపాయం కరోనా సందర్భంలో కూడా చేయడం జరిగింది ఇప్పుడే నేను ప్రతిమ హాస్పిటల్ వెళ్ళి అక్కడ డీన్ వివేకానంద గారితో కూర్చొని 5 వస్తున్నారంటే 11కు పెంచమని చెప్పినాను డాక్టర్లను వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న రెగ్యులర్ డాక్టర్లకు పీజీస్ కాబట్టి సహాయకులుగా ఉంటారు నిన్ననే నేను చెరిమిడ చైర్మన్ లక్ష్మీనరసింహరావు గారి దగ్గరికి నా బంధువు కాబట్టి ఒక ఇక్కడ ఒక నాయకుడు ఏదో పని ఉండదంటే వెళ్ళినాం అప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పేది చర్చకు వచ్చినాయి అది మన సూపరింటెండెంట్ గారు ఇదివరకే వారు కొంత చొరవ తీసుకొని అక్కడ నుంచి కూడా ఇద్దరు పీజీస్ని పిలిపించినందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు వారు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంత ఈజీ కాదు ప్రైవేట్ వ్యవస్థలనే రకరకాల కష్టాలు ఉంటాయి కానీ ఇక్కడ మా జిల్లా పాలనాధికారి కలెక్టర్ గారి సహకారం తీసుకుని వారి మొత్తం జిల్లా యంత్రాంగం అదేవిధంగా మా మెడికల్ టీం డిఎండిహెచ్ఓ గారు ప్రజాప్రతినిధులు అందరూ సహకారంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పట్టణంలోని నడి బొడ్డున చుట్టూ దాదాపు 4 రోడ్లు విశాలమైన రోడ్లతోటి మన ఇవాళ మెడికల్ కాలేజ్ మరి హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాం ప్రజలకు ఇంత సౌకర్యంగా ఉంది కాబట్టే ఇవాళ హాస్పిటల్ మొత్తం కూడా చాలా నిండుగా ఉన్నది ఈ యొక్క హాస్పిటల్ అన్నప్పుడు వైద్యం అన్నప్పుడు కొన్ని ఉంటాయి నేను ఈ సందర్భంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను ఒక్కొక్కసారి మన కారు స్కూటరు ఖరాబ్ అయితే మనం తయారు చేసిన సైకిల్ మోటార్ మెకానిక్ దగ్గరకు పోతే షోరూంలో కూడా కొన్ని రోజులు మంచిగా కాదు అది దొరకదు మళ్ళా తెస్తాం మళ్ళీ ఒకసారి రిపేర్ అవుతుంది కానీ మరి మన మనిషి అనేటు సృష్టి ఎవరు సృష్టించారో కూడా ఎవరికి తెలియదు ఎవరు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు ముక్తా ఉంటారు మరి అలాంటిది మా డాక్టర్లు బాగా చదువుకొని ఒక్కొక్క డాక్టర్ పేషెంట్ ఒక్కొక్క మనిషి ఒక రకంగా ఉంటారు ఒక్కొక్క అంగంలో ఆ కణాలు వేరు వేరు రకాలు ఉంటాయి అలాంటప్పుడు మా చదువుకున్న విద్యతోటి వైద్యం చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మిస్డయాగ్నోసిసే కావచ్చు అనుకున్న దానికంటే ఆ రియాక్షన్ ఉంటుంది కొన్నిసార్లు ఊహించని విధంగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి అటువంటివన్నీ కూడా ఫేస్ చేస్తూ డాక్టర్స్ ఈ సేవలు అందిస్తున్నారు వారందరూ కూడా అభినందనలు ముఖ్యంగా ఈనాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 నిండిన తర్వాత తెలంగాణ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళను స్మరించుకోవాలని మన ముఖ్యమంత్రి గారు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు ముందు తరాలకు ఇది తెలవాలి అని చెప్పి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు వారికి ప్రత్యేక మరొకసారి అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్ ఏర్పాటు చేసిన మా
సూపరింటెండెంట్ గారికి ఆర్ఎంఓ గారికి మిగతా సిబ్బందికి పాల్గొన్న అధికారులకు అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్కు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నా జై హింద్ జై తెలంగాణ బోలో అయిపోయింది.